చేయండి అని కూడా చెప్పారు అధ్యక్ష. ఇక్కడ చాలా అభ్యంతరాలు వచ్చినాయి అధ్యక్ష. అసలు ఉద్యోగాల్లో లేనటువంటి వాళ్ళు రాజీనామాలు, ఉద్యోగాల్లో లేనటువంటి వాళ్ళకి జీతభత్యాలు, ఇవి ఏదైనా పోతే ఎంతమంది మీద చర్యలు తీసుకోవాలి? వీటన్నిటి దృష్ట్యా ప్రస్తుతం లేరు అధ్యక్ష. దీని విషయంలో నేను చెప్పి ఇంకో విషయం అన్నారు, మీరు మాట ఇచ్చారంటున్నారు, దాని విషయాన్ని పోతే అధ్యక్ష, గత ప్రభుత్వంలో మాట ఇచ్చారు, మాట చెప్పారు సహజం. సిపిఎస్ రద్దు అన్నారు, ఏమైంది అధ్యక్ష? ఈ సభలో చాలా అడిగారు, ఏమైంది అధ్యక్ష? దాని గురించి ఎందుకు వాళ్ళు అడిగినారు, మాట చెప్పారు అధ్యక్ష, దాని గురించి వద్దునండి. సరే, సంపూర్ణ మధ్య నిషేధం ఏమైంది అధ్యక్ష? వాళ్ళు మాట చెప్పారు సార్. ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్లకు ఇచ్చే సమాధానం చెప్తూ వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పారు. అంతేగాని అధ్యక్ష, వాలంటీర్ వ్యవస్థ మీద మాకు గౌరవం ఉంది, మా ముఖ్యమంత్రి గారు వాళ్ళ సేవలు ఉపయోగిద్దామన్నారు, వాళ్ళ జీతభత్యాలు పెంచుదామన్నారు, కానీ లేరు అధ్యక్ష, వాళ్ళు లేరు. మేము కొనసాగించాలంటే ఉంటే కొనసాగించే వాళ్ళం. అందువల్ల రాజీనామాలు కూడా ఫేక్స్ అధ్యక్ష, లేని వాళ్ళ రాజీనామాలు. సార్ ఎల్ఓపి గారు మీరు సీనియర్ మోస్ట్ సార్, ఆ సభలో మీరు కేబినెట్ లో ఉన్నారు, అన్ని విషయాలు తెలుసు. ఇంకో సార్, ఈ ప్రతిపాదనలు పోతే కేబినెట్ ఆర్థిక సేవకు ఆమోదం చెప్పలేం, లేని వాళ్ళకి ఎలా ఇస్తామని చెప్పి ఆర్థిక సేవ ఆమోదం కూడా చెప్పలేదు అధ్యక్ష. ఈ అన్ని నిబంధనల ప్రకారం ఇది వాలంటీర్లు ప్రస్తుతం లేరు. ఆ విషయాన్ని గౌరవ సభ ద్వారా నేను ప్రజలకు కూడా తెలియజేస్తాను అధ్యక్ష. దాని మీద క్లారిఫికేషన్ అడుగుతారు, దాని మీద ఆయనే మాట్లాడారు, దాని మీదే కదా ఆయనే ఇస్తారు పేరు. నేను ఆయనే ఆయనే నా పేరు తీసుకొని మాట్లాడారు. సరే చెప్పండి చెప్పండి చెప్పండి. ఏదైతే సభ్యులు అడిగిన ప్రశ్న అధ్యక్ష, స్టేట్ గా సభ్యులు రెండే రెండు ప్రశ్నలు అడిగారు అధ్యక్ష. ఒకటి, వాలంటీర్ వ్యవస్థని మీరు కొనసాగిస్తారా లేదా? మీరు ఎన్నికల్లో ఏంటి సార్ కూర్చోండి కూర్చోండి చూడండి లేదు ఇంకా అడగలేదు ఏ సాంప్రదాయం దయచేసి ఒప్పుకుంటారు కదా చెప్పండి చెప్పండి కొనసాగిస్తారా లేదా? మా సభ్యులు అడిగిన ప్రశ్న అధ్యక్ష, వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తారా లేదా? ఎన్నికల్లో ఎన్నికలు వెళ్ళినప్పుడు మీరు వచ్చి 5,000 రూపాయలు కాదు వాళ్ళకి 10,000 రూపాయలు గౌరవ వృత్తి ఇస్తారని చెప్పి యాత్ర ఇస్తారని చెప్పారు, అది ఇస్తున్నారా లేదా? ఈ రెండే రెండు కొనసాగిస్తే కొనసాగిస్తాం, లేకపోతే లేదు. ఇందాక గౌరవ మంత్రి గారు ఏం చెప్పారు? అసలు వ్యవస్థ లేదంటారు. వ్యవస్థ లేకపోవడం ఏంటి అధ్యక్ష? వ్యవస్థ వచ్చి ఉంది, కాకపోతే ఆ రెన్యువల్ లోకేష్ గారు ఇంకా సమయం ఉంది, ఇంకా చాలా తేడా తెలుసుకోవాలి. తొందర ఎందుకు? వ్యవస్థ అనేది మంత్రులు వాళ్ళు మంత్రులు వాళ్ళు మంత్రులు ఇప్పుడు ఇప్పుడు మరి మంత్రులు ఒకసారి వ్యవస్థలు వచ్చేప్పటికి క్యాండిడేట్తోనే ఒక ఎన్నికల సమయం వచ్చింది కాబట్టి ఆ 2-3 నెలల్లో దానికి కొనసాగించడానికి వచ్చి ఉత్తర్వులు ఇవ్వలేకపోతే ఇవ్వలేకపోవచ్చు. ఇప్పుడు మీరు వచ్చే ఇవ్వచ్చు కదా, దాన్ని బ్యాక్డేట్ ఇవ్వచ్చు కదా. ఇవ్వకూడదు ఎక్కడ ఉంది బ్యాక్డేట్? ఇవ్వకూడదు రూల్ ఎక్కడ ఉంది? చట్టం పనిచేస్తా కదా, దాన్ని చేయొచ్చు కదా. నేను అంతకు వెళ్ళలేదు, నేను అంతకు వెళ్ళాం డైరెక్ట్ గా కొనసాగిస్తారా లేదా? కొనసాగించి మీరు ఎన్నికలు ఇచ్చే 10,000 రూపాయలు ఇస్తారా లేదా? ఆ 2 మాటలు చెప్పండి సార్. అధ్యక్ష, ఎల్ఓపి గారు సీనియర్ అండి, వారికి ముందు నేను చెప్పాను, మళ్ళీ అడిగారు కొనసాగిస్తారు లేదన్నారు. మేము కొనసాగిస్తామని మేము చెప్పిన మాట వాస్తవే అధ్యక్ష. లేని వాళ్ళే ఒకటం సాధి, పిల్లవాడికి ఏం పేరు పెట్టారు? లేని పిల్లవాడికి ఏం పెడతారు? వ్యవస్థ అంటావా? వ్యవస్థ ఉంది, కానీ మీరు జీవం ఎందుకు ఇవ్వలేదు? మీకు వాళ్ళ మీద ప్రేమ ఉంటే 2023 సెప్టెంబర్ మీరు ఎందుకు జీవం ఇవ్వలేదు? మీరు ఇచ్చిన జీవాలు పాతలో మీరు చూసుకుంటే ఒకసారి అధ్యక్ష, వాళ్ళు అధ్యక్ష వాళ్ళు 39-24 జీవో ఇచ్చారు. తర్వాత 14-8-21 ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష, 14-8-22 ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష, 14-8-23 ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష. ఆ జీవోల్లో సారీ అధ్యక్ష, ఒక్క నిమిషం అండి, 39-20
39-20 ఉద్యోగ ఇచ్చారు అధ్యక్ష, 31-3-22 ఉద్యోగ ఇచ్చారు అధ్యక్ష, తర్వాత 29-9-22 జీవో ఇచ్చారు అధ్యక్ష, 29-9-22 జీవో ఇస్తూ 17-8-22 నుంచి 14-8-23 వరకు వాళ్ళది కొనసాగిస్తూ జీవో ఇచ్చారు అధ్యక్ష. మళ్ళీ 23న వాళ్ళు ఎందుకు వెళ్ళారు, 2023 సంవత్సరం ఎందుకు జీవో ఇవ్వలేకపోయారు అంటే వాళ్ళ ప్రభుత్వం నుంచి దిగిపోతామనేది తెలిసే ఆ జీవో ఇవ్వలేదు అధ్యక్ష. వాళ్ళు చేసే తప్పులకు ఉండరని చెప్పే జీవో ఇవ్వలేదు. ఈ రోజు మమ్మల్ని బ్లేమ్ చేయడం కోసం వాళ్ళు ఇది వాడుతున్నారు అధ్యక్ష. మేము కొనసాగిస్తా ఉన్నాం, మీరు జీవో ఇచ్చుంటే మేము కొనసాగించే వాళ్ళం. ఇక్కడ ప్రశ్న ఉత్పన్నం కాలేదు అధ్యక్ష. కొనసాగించే మేము జీతాలు పెంచుతా ఉన్నాం, లేని వాళ్ళకి ఎలా పెంచుతాం అధ్యక్ష?